తిట్టకుండా తిట్టాడండి బాబు. గుడ్, డ్రెస్ తీసుకొద్దాం, కమ్ ఆన్. ఏమిటి వీడు మాట్లాడడం లేదు? తిన తిట్లు చాలేదా? చాలు బాబు. వీళ్ళగున్న ఇద్దరు మెంటల్ నా కొడుకులతోనే యాగలాడి వస్తున్నాను. ఇక వీడు కూడా వాళ్ళతో కలిస్తే నా పని అంతే. నాలా ఇంకొకడు ఉన్నాడా? ఎవడు వాడు? నా మాటలు వీడికి వినపడుతున్నాయా? ఏయ్ ఇడియట్, నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషలో రాస్తాను, చదువుతాను, మాట్లాడతాను తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, నా మాటలు నిజంగానే నీకు అర్థమవుతున్నాయా? అబ్బా, ఇన్నాళ్ళకి నా మనసులో ఉన్న కష్టాలు చెప్పుకోవడానికి నువ్వు అక్కడ దొరికావు. నీకు భద్రాచలం తెలుసా? నీకేం తెలుస్తుంది, నువ్వు ఇప్పుడే కదా పుట్టావు. నేను భద్రాచలంలో ఆ కొమ్మ మేము ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మేము ఆ కొమ్మ మీదకి దూకుతూ హాయిగా ఉండేవాడిని. ఆ జిత్తులు మరి నక్కలోడు ఉన్నాడే, రెండే రెండు రాళ్లతో గురి చూసి కొట్టి పట్టేశాడు. నా కొడుకు ఎప్పుడో కప్పుడు నాకు దొరకపోడు. సరే అది అలా ఉంచు. వాడి దగ్గర నుంచి ఈ ముసలి సైంటిస్ట్ చెత్త నా కొడుకు దొంగ సచ్చినోడు వీడిని తిట్టడానికి ఇంతకంటే మాట దొరకడం లేదు. ఆఫ్టర్ ఆల్ 27 రూపాయలకు నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి అసిస్టెంట్ అన్న పేరుతో అష్టమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు. నువ్వు దొరకడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా పేరు శ్రీనివాస్. ఏ శ్రీనివాస్? భారతదేశంలో ఏదో కొండ మీద ఉన్న దేవుడు అంట. దేవుడా? నువ్వు చూసావా? నాకు తెలీదు, కానీ దొంగ నా కొడుకు మనుషులు ఉన్నారే, తప్పు చేసినప్పుడల్లా ఆకాశం వైపు చూసి దేవుడా అని అరుస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కడు నేనే దేవుడు అని దిగి రావడం లేదు. పేరా? నువ్వు ఇప్పుడే కదా పుట్టా. ముందు నాలో డ్రెస్ వేస్తారు, ఆ తర్వాత పేరు పెడతారు, అది కూడా దేవుడి పేరు అంటారు. అరే అది చూడు, డ్రెస్ తీసుకొస్తున్నారు దిగ్గు. డ్రెస్? చూడు చూడు, అది కూడా తీసుకొస్తున్నారు, రంగు రంగుల డ్రెస్, అమ్మాయిల ఫోటోలు కూడా. 5 జిప్పులు 15 గుండీలు. వద్దు బాబు వద్దు, ఇప్పుడు వేస్తున్నారా, తర్వాత తీయమంటారు. వెయ్యడం తీయడం ఇక అంతే. ఇక పైన చూడు తమాషా. చేతులు కాళ్ళు మూమెంట్స్ స్టిఫ్ గా ఉన్నాయి. అలాగా చేపేగత్తు. దించు. అయ్యో నా కాలేజీదే సౌండ్ రాలేదు ఇప్పుడు. అది ముసలాడి జిమ్మిక్కు మానవ సృష్టి, అందుకే శబ్దానికి విలువ లేదు. గుడ్, స్మార్ట్ గా ఉన్నాడు కదా. స్మార్ట్? ఆ సూర్యుడిలాగే చండాలంగా ఉన్నాడు. షట్ అప్. ఎవరినంటున్నావు నువ్వు? ఏయ్, నా మాటలు అర్థమవుతున్నాయని వాళ్ళకి చెప్పకు. నువ్వు లేని టైంలో వాళ్ళు నీతో ఏమేం చేయించాలనుకుంటారో అదంతా నీతో చెప్తాను. మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా గురు. కరెక్ట్, సరిగ్గా చెప్పావు. ఆఫ్ కోర్స్, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఓహో, అయితే నాకు పేరు పెట్టి చూద్దాం. ఓహో, వీడికి పేరు కావాలంట? మరి నాకు పేరు ఉందా? ఏయ్, నువ్వు చూడడానికి నాలాగే ఉన్నావు, అంత మాత్రం నేను నీలాగే పూలు అనుకోక పిచ్చనా కూడా. ఈ శతాబ్దంలో గ్రేటెస్ట్ డిస్కవరీ ఇతను. తనంతట తానే ఆలోచించి మాట్లాడగలిగే మానవ యంత్రం, సృష్టికే సంచలనం. అయ్యో, పాత పద్ధతులే బాగున్నాయి. ఇతన్ని మనం US-47 అని పిలుద్దాం. US-47? అంటే యూ ఫర్ ఉపేంద్ర, ఎస్ ఫర్ సురేంద్ర, 47 గన్ నెంబర్. అంటే ఈ గన్ ద్వారా మనం నీ సమస్యని పరిష్కరిద్దాం. సరే, కానీ నాకు ఈ పేరు నచ్చలేదు. నాకు నచ్చలేదు, అంత కార్ నెంబర్ లో ఉంది. నాకు నచ్చింది, ఫిక్స్ చేసుకోండి పేరు. థ్యాంక్ యూ. నేను పూర్తిగా రెడీ అయ్యాను, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ముందుగా నేను చెప్తాను. చెప్పు. ఇప్పుడు నువ్వు నా మనిషి దగ్గరికి వెళ్ళాలి. నా మనిషి దగ్గర ఉన్నప్పుడు నేనే నువ్వు. ఎక్కడుంటాను? తను ఇప్పుడు కాలేజీలో ఉంది. నేను నిన్ను పూర్తిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఈ ఊళ్ళో ఉన్న బిల్డింగ్లు, ఏరియాలు, మనుషులు అంతా నీకు తెలుసు. అలాగే మనీషాను చూసిన వెంటనే నువ్వేం చేయాలన్నది నీకు తెలుస్తుంది. నువ్వు వెంటనే వెళ్ళి తనతో మాట్లాడి 1 గంటలో తిరిగి వచ్చేయాలి. డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, ఇక ఈ US-47 ఎవరు ఆపలేరు. చూస్తూ ఉండండి, ఇలా రెచ్చిపోతాను. సారీ,
అతను తిరిగి వచ్చాక ఒకసారి చెక్ చేయాలి. నాకు ఇందాకే అనుమానం వచ్చింది. ఇక్కడ మన ఇద్దర్తో కాకుండా వేరెవర్తోనో మాట్లాడుతున్నట్టున్నాడు. సచ్చిదాను తెలుసుకోలేవలేరా ముసలాడా. ఈ ముసలి సైంటిస్ట్ తో పెద్ద బాధ అయిపోయింది. ఏమిటయ్యా ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావా? కూర్చోవయ్యా చెప్తాను. ఏంటి చెప్పేది? త్వరగా చెప్పు. చెక్ చేసి ఓ 10 డేస్ అయి ఉంటుంది. అవునా? అవును. అందుకే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో అని చెక్ చేస్తున్నాను. దట్స్ ఆల్. నువ్వేటయ్య చెక్ చేసేది? ఈరోజు చూసావుగా ఆ మనిషిని ఎలా మేనేజ్. అయ్యయ్యో అబ్బా, వీడు కంట్రోల్ దాటిపోతున్నాడని చెప్పావు కదా. ఇప్పుడు చూడు, ఇందులో కొన్ని మార్పులు చేయాలి, లేదంటే వీడు చేయి దాటిపోతాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. గురుభ్యో నమః. సార్, నాకెందుకో ఈ ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తోంది. ఎందుకని సార్? నీకేం రోగం వచ్చిందిరా సార్? తమ నేను రాత్రి నా తలనేదో పరీక్ష చేసినట్టున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? నీలో కొన్ని మార్పులు చేయాలని. అవును, నిన్న నువ్వు నన్ను రకరకాలుగా నోటుకొచ్చినట్టల్లా తిట్టావు. అవి గుర్తులేవా నీకు? నేను తమని నోటుకొచ్చినట్టు తిట్టానా? మరింకేంటి? ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇక మీదట ఆ విధంగా నేను నడుచుకోను సార్. నాకు తెలుసు, ఇకపై నువ్వు అలా ప్రవర్తించడం కుదరదు. 47 రాత్రంతా ఆపణ మీదే నేనున్నాను. నిన్ను నేను సభ్యత గలవాడిగా సంస్కారవంతుడిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఇక నుంచి నువ్వు అందరితోనూ వినయ విధేయతలతో నడుచుకుంటావు. నిన్న మాట్లాడినట్టుగా అసభ్యంగా నువ్వు మాట్లాడవు. రాత్రంతా ఈ ముసలాడి చేసింది ఇదేనా? సార్, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నహి వినయేన సదృశం జ్ఞానం అని. వినయాన్ని మించిన జ్ఞానం మరొకటి లేదు. ఒక వ్యక్తి వినయ విధేయతలతో నడుచుకుంటే అతడికి ఉత్తమమైన సంస్కారం ఉందని తెలుస్తుంది. సామాన్యంగా ఒక మనిషి హృదయ స్పందనను బట్టి, నాడి స్పందనను బట్టి అతడు ఎలా నడుచుకుంటాడన్నది, అతడు పెరిగిన రీతి అతడి సంస్కారాన్ని తెలుపుతాయంటారు. కర్మ కర్మ ఏమిటిదంతా? కర్మ కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచా. ఏమిటి నవ్వుతున్నారు? వీడు ఇలా మాట్లాడితే నా పని గోవింద. వీడు ఇదే విధంగా తన దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుల గీతోపదేశం చేస్తూ కూర్చుంటే తను నన్ను పూర్తిగా రిజెక్ట్ చేసి పారేస్తుంది. రిజెక్షన్ అంటే తిరస్కారం. సూరిగారు, ఈ తిరస్కారం అంగీకారం ఇవన్నీ మన జీవితంలో మామూలే. ఏంటి ఈయన నవ్వుతున్నారు? ఇదంతా మీ వల్లే. మీరు చిప్ మార్చేందు వల్ల వాడు ఇలా బాగుతున్నాడు. వాడు ఇలాగ బాగుతుంటే మన ప్రాణంతా పాడైపోతుంది. వెళ్ళండి, వెళ్ళి మార్చండి. తమరు మళ్ళీ నా శిరస్సును పరీక్షిస్తారా? అవునయ్యా, నువ్వు ఇలాగే ఉన్నావనుకో మేము అనుకున్నది జరగదు. ఏం చేస్తాం చెప్పు, మంచివాళ్ళకి ఇది కాలం కాదు. అవును, బట్ మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటారుగా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ ఫోటోలో ఉన్నారే ఆయనలా అయిపోతావు. సార్, ఆ ఫోటోలో ఉన్న పుణ్యాత్ముడు ఎవరు సార్? ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గారు. నేనెప్పుడు ఆయనలా అవుతాను సార్? ముందు ముందు చెప్తే పారాయండి, మహాత్ముడు అవుతానంట. రేయ్, చేత కాని చవట దద్దమ్మా, ఇంతసేపు నా తలతో ఏం చేస్తున్నావు? బాణి చూస్తామండి బోడకు దద్దమ్మా. ఉర్రా బుద్ధి లేకుండా ఇంతసేపు నా బుర్రతో. ఓ మై గాడ్, 11:30 అయింది, నేను వెళ్ళి అర్జెంట్ గా నా మనిషిని చూడాలి. నీ మనిషా? నీతో ఉంటే నా పనులు అస్సలు అవ్వు. ఇడియట్స్ ఇడియట్స్. రేయ్ ముసలాడా, ఇలాంటివి ఇంకో 10-15 డిజైన్ డిజైన్ డ్రెస్సులు తీసుకొచ్చి పెట్టు. ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటే మనిష బాధపడుతుంది, తను సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఓయ్, ఏంటా లుక్కు గుద్ది అన్నట్టేనా? రేపు ఉదయానికల్లా డ్రెస్ లో ఓకే రైట్.
ఎలా ఉంది స్టైల్ స్టైల్ అంతా బాగానే ఉంది కానీ ఇది ఎంత కాలం ఉంటుందా అని అదేంటి అదేంటి నీ పొగ ఎక్కువైంది అందుకే నిన్ను మార్చేసారు అన్నారు పార్టీ సెవెన్ మార్చి 821 నో 29 నో పెడతారు నంబర్ మారుస్తారా ఎందుకు యుఎస్ 47 సూపర్ గా ఉందిగా చూడు బ్రదర్ నువ్వే సూర్య అనుకుని మనీష నీకు ఐ లవ్ యు చెప్పేసింది అందుకే కదా నిన్ను క్రియేట్ చేసింది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇంకా వాళ్ళకి నీతో పనిలేదు ఇప్పుడు నీలో ఉన్న కంప్యూటర్ చిప్ మారుస్తారు తర్వాత నువ్వు అలాగే ఆర్డినరీ సర్వెంట్ లా ఇక్కడే పని ఉండాలి నేను ఆర్డినరీ సర్వెంట్ కావాలా కోతిని కావాలా నో ఇంపాసిబుల్ వాళ్ళు నా బుర్రలో చిప్ను పెట్టారు దాన్ని ఏం చేస్తారు పారేస్తారు దాని వల్లే కదా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు అంటే నేను వాళ్ళ మాట వినేటట్టుగా నాకు చిప్ పెడతారు చూద్దాం